ఫ్రెండ్స్ ఇట్స్ మీ స్ఫూర్తి వెల్కమ్ టు కు అమ్మవారు కూష్మాండ దేవి చవితి రోజు కూష్మాండ దేవి లాగా మనకు అవతరిస్తారు కూష్మాండ అంటే విశ్వం యొక్క సృష్టికర్తని కూష్మాండ దేవి అంటారు మన తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారు చవితి రోజు పూర్ణా దేవి లాగా అవతరిస్తారు ఆ రోజు అమ్మవారు అమ్మవారు గంధపు పసుపు రంగు చీర తోటి అలంకరిస్తారు ఈ రోజు నివేదించే ప్రసాదం పొంగలి అండి పొంగలి మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు రోజు పంచమి నాడు అమ్మవారు స్కందమాతగా దర్శనం దర్శనమిస్తారు స్కందమాత మీద కూర్చొని ఉంటది అమ్మవారు ఈ అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి అమ్మవారు శ్రీ సరస్వతి దేవి లాగా అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు ఈరోజు అమ్మవారికి తెలుపు చీర తోటి అలంకరిస్తారు ప్రసాదం కొబ్బరి అటుకులు బెల్లం శనగలు ఇవన్నీ ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు నేను ఈరోజు ప్రసాదంగా అమ్మవారికి నేతి శనగలు ఎలా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను ప్రసాదం కాబట్టి నేతితో శనగలు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి నేతితో తయారు చేసిన కప్స్ శనగలు కుక్కర్లో వేసుకోవాలి టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ హాఫ్ స్పూన్ సాల్ట్ త్రీ బై ఫోర్ స్పూన్ సాల్ట్ మూత పెట్టేసి కుక్క మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి గా ఫైవ్ విజిల్స్ చాలండి ఎక్కువ అయితే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ స్పూన్ నెయ్యి నెయ్యి శనగలన్న కాబట్టి నెయ్యితో చేసుకుంటామండి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి పించ్ ఇంగువ కరివేపాకండి మనం అమ్మవారికి చేసినాం కాబట్టి వెల్లుల్లి అల్లము ఉల్లిగడ్డలు ఏమి వేయడం లేదు ఒక టూ మినిట్స్ బాగా కలుపుదాము ఉడికించిన శనగలు టూ కప్స్ వేసి బాగా కలుపుదాము ఆల్రెడీ నేను ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉప్పు వేసుకోవట్లేను ఇది అండి నేతి శనుగలు రెడీ అమ్మవారికి ఐదో రోజు నివేదించడానికి నేతి చెనగ చేసినట్టు కాకుండా అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు నేతితో చేసి పెడదామండి అలంకారాలు ప్రసాదాలు నెక్స్ట్ వీడియోలో చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్